మనలో చాలామంది జనం ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయపడుతుంటాం. స్కూల్ ఈవెంట్స్లో పెళ్ళిళ్ళు లాంటి ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు స్టూడెంట్స్ సెమినార్ ఇవ్వటానికి, ఉద్యోగులు మీటింగ్లో ప్రజెంటేషన్ ఇవ్వటానికి, ఇలా ఏదో ఒక సందర్భంలో స్టేజ్ పైన మాట్లాడాల్సి వస్తుంది. చాలామంది ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతారు, కానీ స్టేజ్ పైనకి ఎక్కి మాట్లాడాలంటే మాత్రం భయపడిపోతుంటారు. దీనికి కారణం స్టేజ్ ఫియర్. వారికి మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ స్టేజ్ ఫియర్ వల్ల దాన్ని వ్యక్తపరచలేరు. అందువల్ల చాలా అవకాశాలను వాళ్ళు కోల్పోతుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో రాణించాలంటే దానికి కావాల్సిన స్కిల్స్లో పబ్లిక్ స్పీకింగ్ కూడా ఒకటి. స్టేజ్ ఫియర్ అనేది చాలామందికి ఉంటుంది. ఇప్పుడున్న గొప్ప పబ్లిక్ స్పీకర్స్ అందరూ ఒకప్పుడు ఈ స్టేజ్ ఫియర్ను దాటుకుని వచ్చిన వారే. భూమి మీద ఉండే దాదాపు 75% మందికి స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒంటరి వారు కాదని తెలుసుకోండి. స్టేజ్ ఫియర్కు అసలైన కారణం కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఎదుటివారు మన గురించి ఏమనుకుంటారు, వారు మనల్ని జడ్జ్ చేస్తారా, మనల్ని చూసి నవ్వుతారా లాంటి భయం వల్ల స్టేజ్ మీద మాట్లాడడం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలా చాలామంది మ్యాక్సిమం పబ్లిక్ స్పీకింగ్ని అవాయిడ్ చేస్తుంటారు. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ఆర్ట్, అలాగని అదేమీ బ్రహ్మ విద్య కాదు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ని ఫాలో అయితే మీలో ఉన్న స్టేజ్ ఫియర్ను డెఫినెట్గా పోగొట్టవచ్చు. మీరు ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకున్నారో దాని గురించి రీసెర్చ్ చేసి పూర్తిగా తెలుసుకోండి. టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకోవడం వలన ఎవరైనా దాని గురించి ప్రశ్నించినా మీరు టక్కున సమాధానం చెప్పగలరు. పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాతే మీరు స్టేజ్ మీదకు వెళ్ళటం మంచిది. మీరు ప్రిపేర్ అయిన టాపిక్ను ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు నుంచుని మీరు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మర్చిపోతుంటాం. అలా మర్చిపోయినప్పుడు భయపడకండి, కొంచెం గ్యాప్ తీసుకోండి. ఆ గ్యాప్లో టాపిక్కి సంబంధించిన ఏదో ఒక జోక్ చెప్పి ఆడియన్స్ని నవ్వించండి. అప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఇంకా మీ మైండ్ రిలాక్స్ అయ్యి గుర్తు తెచ్చుకునే టైం దొరుకుతుంది. మీరు మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు వారికి బోర్ కొట్టకుండా చూసుకోండి. వారికి అర్థమైందా లేదా అని మధ్య మధ్యలో ప్రశ్నలు వేయండి. ఒక కథ చెప్తున్నట్టు ఇంట్రెస్టింగ్గా చెప్తే వారు మీ స్పీచ్లో నిమగ్నమైపోతారు. టాపిక్ గురించి చెప్పడమే కాకుండా ఎగ్జాంపుల్తో సహా వారికి మీరు వివరిస్తే ఇంకా కనెక్టెడ్గా ఫీల్ అవుతారు. మీ స్పీచ్ బాగుండాలంటే మీరు పెద్ద పెద్ద పదాలు వాడనవసరం లేదు. చాలా సింపుల్గా మాట్లాడండి. వేగంగా మాట్లాడటం వల్ల ఎదుటివారికి అర్థం కాకపోవచ్చు. మెల్లిగా గ్యాప్ ఇస్తూ వారికి అర్థమయ్యేలాగా మాట్లాడండి. స్పీచ్ మొదలుపెట్టే ముందు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. అవతలి వారు ఏమనుకుంటారో అన్న భయాన్ని ముందు మీ మైండ్లోంచి తీసేయండి. జడ్జ్ చేసేవాళ్ళు ఎప్పుడు మనల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. మనం ఏది చేసినా అది అందరికీ నచ్చదు. అందరినీ మెప్పించడం అనేది చాలా కష్టం. వేరే మీటింగ్స్కి, పబ్లిక్ స్పీకింగ్స్కి తరచుగా వెళ్తూ ఉండండి. అక్కడ వారు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. భయానికి దూరంగా పారిపోతే అది ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. ఆ భయం నుంచి పారిపోకుండా దాన్ని ఎదుర్కోండి. స్టేజ్ ఫియర్ పోవాలంటే తరచుగా స్టేజ్ మీద స్పీచ్లు ఇవ్వండి. నలుగురిలోనూ ఎక్కువగా మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే మీకు మెల్లిమెల్లిగా పబ్లిక్ స్పీకింగ్ మీద పట్టు వస్తుంది. అలాగే స్టేజ్ ఫియర్ను కూడా మీరు తరిమికొట్టవచ్చు. మీకు తెలుసా, ఫేస్బుక్ సీఈఓ అయిన మార్క్ జుకర్బర్గ్ కూడా మొదట్లో స్టేజ్ ఫియర్ ఉండేది. ఆయన మొదటిసారి టీవీలో కనిపించినప్పుడు చెమటతో ఆయన షర్ట్ అంతా తడిచిపోయింది. మొదట్లో ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉండటం అనేది సహజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.